ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము చిన్న వయసు పిల్లల్ని తీసుకుంటే ఒక్కొక్కసారి వాళ్ళు సంవత్సరం రెండేళ్ళు బాగా ఎండుకుపోయి సన్నగా అయిపోయి పాలిపోయి ఎప్పుడూ నీరసంగా ఉంటారు అలా పిల్లల్ని చూసేసరికి మీకు ఏమనిపిస్తుంది ఎంత తిన్నా మా పిల్లవాడికి ఒంటికి పట్టట్లేదు అందుకని వీడు ఎండుకుపోతున్నాడు రోజు రోజుకి కుసించుకుపోతున్నాడు అనిపిస్తుంది రక్తం కూడా తగ్గిపోయి బలహీనంగా ఉంటారు పిల్లల్ని చూస్తే కానీ మనం పెట్టాల్సిన ఆహారం మంచిగా పెడుతున్నాం కానీ ఎన్ని పెట్టినా వీడు మాత్రం బాగుపట్టలేదని డాక్టర్ల దగ్గర తీసుకెళ్తారు కొన్ని రకాల మందులు వాడతారు మరి ఇలాంటి పిల్లల్లో ఇంకొక లోపం ఉండే అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ లోపం వల్ల ఇట్లాంటి ఇబ్బందుల వల్ల ముఖ్యంగా పిల్లలకి ఒంటికి పట్టదు నీరసం రక్తహీనత ఎక్కువ ఉంటుంది ఆ సమస్య ఏంటో తెలుసండి ప్రేగుల్లో పాములు కనుక ఉన్నాయనుకోండి ఆ పాముల వల్ల మీ పిల్లవాడు తిన్న ఆహారం అంతా అవి తినేస్తూ ఉంటాయి వాడి రక్తాన్ని అవి తాగిస్తూ ఉంటాయి అంచేత పిల్లవాడికి రావాల్సిన సారమంతా అవి తాగేయటం ద్వారా మీ పిల్లవాడికి అందక వాడి నేరసంగా సన్నగైపోయి రక్తహీనత వచ్చి కాస్త ఎండుకుపోయినట్టు అట్లా అవుతాడు అందుకని పిల్లల్లో ఈ పాములు ఎందుకు ఎక్కువగా ఉంటాయని చూస్తే మోషన్ సరిగా అవ్వక పిల్లలకి ఈ రోజుల్లో మీరు ఎవరు ప్రొద్దునే నీళ్లు తాగించి అలా వాడు చేయట్లేదు మనం చెప్పినా వాళ్ళు వింటలేదు వాళ్ళు తాగట్లేదని చాలామంది అంటూ ఉంటారు మోషన్ అనేది వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళుతూ ఉంటారు వెళ్ళినా కొంచెం వెళుతుంటారు ఎక్కువ మలం మిగిలిపోతూ ఉంటుంది ఇట్లా ప్రేగుల్లో మలం ఎక్కువగా మిగిలిపోయి మలం కాస్త ఉండలో గడ్డలు గట్టి గట్టిగా వచ్చేటప్పుడు వీళ్ళకి సరిగా వెళ్ళదన్నమాట ఆ మిగిలిన మలం ప్రేగుల్లో చాలా స్టాక్ ఉండిపోతుంది ఇట్లా మలం బాగా ఉండే ప్రేగుల్లో చెడ్డ వాతావరణం ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల పాములకు సంబంధించిన గుడ్లు కానీ క్రిములు కానీ ఇట్లా ఆహారాల ద్వారా నీళ్ల ద్వారా గోడల ద్వారా చేతుల ద్వారా పిల్లలకి మట్టి ద్వారా అట్లా వెళ్ళినప్పుడు అవన్నీ ప్రేగుల్లో ఎంటర్ అయ్యి చక్కగా ఈ బేస్ మల మంచి వాతావరణం దొరికింది కదా అక్కడ సెటిల్ అయ్యి రకరకాలుగా పాములు వాటి వంశాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి అంటే అక్కడ బేస్ దొరికింది ఇప్పుడు చూడండి కొంతమంది కాలువ గట్లు ఖాళీ స్థలం ఉందనుకోండి అక్కడ గుడిసెలు వేసేసి ఆక్రమించేస్తారు అట్లాగే పందులు ఉన్నాయి అనుకోండి మంచి మురుగ్గుంట బురదలు బాగా కనపడ్డాయి కనపడ్డానికి ఓహో ఎంత బాగుందో నాకు భలే లొకేషన్ దొరికింది అని చక్కగా ఆనందిస్తుంది అనమాట ఆ వాతావరణంలో అలాగే ఈ రకరకాలుగా ప్రేగుల్లో డెవలప్ అయ్యే పిన్వాంసు రౌండ్ వా ఉక్కువాంసు నూలి పురుగులు ఇట్లాంటివన్నీ మీకు తెలుసు కదా ఎలికపాములు ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి పాములు ఏ రూపంలో వాటి గుడ్లు కానీ అవి కానీ వెళ్ళినప్పుడు లోపల ప్రేగుల్లో వాతావరణం అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అవి డెవలప్ అవటానికి మంచి లొకేషన్ దొరుకుతుంది అనమాట మంచి ఫెసిలిటీస్ వచ్చినాయి అవి డెవలప్ అవటానికి అంటే ఇట్లాంటి వాతావరణాన్ని కలిగించినప్పుడు అవి పెరిగి ఇక రక్తాన్నంతా తాగేసి వీళ్ళకి రక్తహీనత రావటం ఇట్లా ఎండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మరి ఇలాంటి ప్రేగుల్లో పిల్లలకు పాములు ఉంటాయి ఆ పాముల్ని న్యాచురల్గా మళ్ళీ రాకుండా చేయటానికి ఉన్న వాటిని పోగొట్టుకోవడానికి మనం ఏం చేయొచ్చో తెలుసండి మీరు సంవత్సర రెండేళ్ల వయసు పిల్లలైనా సరే కాస్త ఇట్లాంటిది ఏమైనా కనపడుతున్నది వాళ్ళకి మోషన్ కూడా సరిగ్గా రావట్లేదంటే నిలవుంటున్నదంటే పాములు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది పాములు బయట నుంచి కొంత ఎళ్ళపోయినా లోపల కూడా పుడతాయండి అది ఎలాగో చెప్పనా ఇప్పుడు మీరు మిగిలిన అన్నం కూరలు చెత్త ఇంట్లో కూరగాయలు తుక్కు పనికిరాని వేస్ట్ అంతా ఊడ్చిందో చెత్త డబ్బాలు వేసేస్తారు మరి మిగిలిన అన్నం కూరలు ఇట్లాంటివన్నీ చెత్త డబ్బాలు వేసేసి ఉంచేసాం రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు అవి ఆ చెత్త డబ్బాలు అంచులమ్మట ఇంతంత పొడుగు పురుగులు పాకేసి మీకు కనపడుతూ ఉంటాయి ఆ పురుగు ఎక్కడ పుట్టిందండి అక్కడ వాతావరణం చెడ్డగా అట్టు పెట్టేసరికి పురుగు అనేది అక్కడే డెవలప్ అవుతుంది అలాగే మనలో కూడా చెడ్డ సూక్ష్మజీవులు రకరకాల పాములు లాంటివి అక్కడ కూడా పుడుతుంటాయి అందుకని నిల్వ చేయటం వల్ల పుడుతుంటాయి అందుకని పిల్లల ప్రేగుల్లో మలం చాలా స్టాక్ ఉంటుంది అందుకని సంవత్సరం సంవత్సరం రెండేళ్ల వయసు నుంచి పిల్లలకి ఎనిమా చేసి ప్రేగులు క్లీన్ చేయొచ్చు మీరు ఎప్పుడన్నా ఎనుమా డబ్బా కంపల్సరీ సర్జికల్ షాప్కి వెళ్ళి నీళ్లు పోసి ఎనిమా చేసే ఎనుమా డబ్బా అని కొనుంచుకోండి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అల్యూమినియం డబ్బాలు ఉంటాయి అనమాట ఏదన్నా ఎనుమ కిట్ ఒకటి కొనుంచుకుంటే అట్లా మంచిది ఇంట్లో ఉంచుకుని శుభ్రంగా మీరు దాన్ని కడిగేసి మల కనెక్షన్ పెట్టేసి దానికి నాజలకి కొబ్బరి నూనె రాయండి మీ పిల్లలు ఐదు పదేళ్ల వయసు వాళ్ళందరికీ కూడా పాములు ఇట్లా ఉన్నాయనుకోండి ప్రొద్దునే కాస్త లేచిన వెంటనే యూరిన్కి పంపించేసేసి తర్వాత పడుకోబెట్టి మలద్వారంలో మల ద్వారంలో నాజలు పెట్టి ఎనుమా డబ్బాలో ప్లెయిన్ వాటర్ పోసి ఎనుమా చేయండి ఆ కాచి చల్లార్చిన నీళ్ళు ఎనుమా వాటర్గా మనం ఉపయోగించాలి ట్యాప్ నీరు డైరెక్ట్గా వాడకూడదండి మరిగించిన నీళ్లు క్రిములు పోతాయి కాబట్టి గొరెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళు డబ్బాలో పోసి ఆ నీళ్లు మలం ప్రేగులోకి ఎక్కించండి ఒకరోజు రెండు ఇట్లా ఎనుమా ప్లెయిన్ వాటర్తో చేసేసరికి ఈ నీళ్లు అర లీటర్ నుంచి లీటర్ నీళ్ళు ఎక్కేస్తాయి వాడు ప్రేగులోకి ప్రేగు నిండిన తర్వాత ట్యూబ్ తీసేసి దొడ్లో కూర్చోబెట్టండి పది నిమిషాలు పావుగండి కూర్చొనే వాళ్ళ పిల్లల్ని ఆ నీళ్లు ప్రేగులో మలాన్ని కదుపుకుని ఆ నీళ్లు ఆగకుండా వచ్చేస్తే కదా కిందకి కూర్చున్నప్పుడు ఆ నీళ్లతో పాటు ఈ మలం కూడా బయటకు వచ్చేస్తుంది మీరు ఎంత చెడు వచ్చిందో చూడాలంటే కమోడ్లో కూర్చోబెట్టకండి కాస్త ఇండియన్ స్టైల్ ఆర్ట్ మీద కూర్చోబెడితే వాడికి చా ఇంతంత మోషన్ వెళ్ళిపోతుంది అసలు గంతులేస్తాడు ఎంత హాయిగా ఉంటుందో వాడికి ప్రాణం ఎనుమైజేసి క్లీన్ చేసేస్తే ఆ చెడు అంతా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత స్టాక్ పెట్టాడు మనవడని అంటే అంత వేస్ట్ ఉంటుందన్నమాట నల్లగా గట్టిగా చాలా వేస్ట్ వస్తుంది ఇట్లా ఒక రోజు రెండు రోజులు ఆ నెల ఉన్న మలాన్ని తొలగించినప్పుడు ఆ మలముతో కూడా కొన్ని పాములు వెళ్ళిపోతాయి ఇక అసలు ఉన్న పాముల్ని తొలగించడానికి పిల్లలకి న్యాచురల్ రెమెడీ వేపాకు ఎనిమ ఒక రెండు మూడు లీటర్లు నాలుగు లీటర్ల నీళ్లు పొయ్యి మీద పెట్టి ఒక దోశడు ఇంత పెద్ద ఆకు దోశడు వేపాకు తెచ్చేసేసి అందులో వేసి బాగా మరిగిచ్చేసేయండి ఒక అరగంట సేపు మరిగేసరికి ఆ వేపాకులో ఉండే సారమంతా మెడిసినల్ వాల్యూస్ యాంటీబయాటిక్ ప్రాపర్టీసు ఇట్లాంటివన్నీ ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి అన్నమాట ఈ వేపాకు నీళ్ళని చల్లార్చండి గోరెచ్చగా చల్లార్చేసి మీకు ఇబ్బంది లేనప్పుడు ఇక గుడ్డ పెట్టి వడకెట్టి తుక్కు తీసేసండి ఆ ప్యూర్ మరిగిన వేపాకు నీళ్ళని తీసుకుని చక్కగా ఏదన్నా ఒక టిఫిన్లో పోసేసి మూత పెట్టేయండి ఇక క్రిములు వెళ్లకుండా ఉంటాయి అలా కాచి మా మరిగించే నీళ్లు వడకట్టిని అట్లా దాచుకోండి రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఈ వ్యాపాక నీళ్ళని ఎనిమా చేయటానికి ఉపయోగించుకోవాలి ఎనిమా చేసేటప్పుడు మాత్రం ఆ వేపాకు నీళ్ళు ఫిల్టర్ చేసి ఉన్నాయి కదా దాన్ని గోరెచ్చగా పొయ్యి మీద పెట్టుకుని ఆ గోరువెచ్చని నీళ్ళు డబ్బాలో పోయండి ఆ రోజుకి ఎన్ని నీళ్ళు అవసరం అన్ని నీళ్ళు పోయండి మిగతా నీళ్ళు అట్లా స్టాక్ ఉంచుకోండి రోజు మరిగించకుండా ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాం మనం అట్లా ఈ వేపాకు నీరు ఎనిమా చేసేసరికి ఆ లీటర్ లీటర్ పావు నీళ్ళు ఎక్కిచ్చేస్తే వాడికి ఇంకా పట్టిన ప్రేగు నిండుతున్నది నాకు ఇబ్బంది లేదు అన్నంతవరకు ఎక్కించవచ్చు మీరు చంటి పిల్లలైనా సరే మన అట పడుకోబెట్టి చేస్తే ఏం కాదు అసలు దీనివల్ల నష్టం జీరో ఆ వేపాకు ఎక్కించేసరికి ఆ చేదు నీళ్ళకి ఆ ప్రేగుల్లో పాములు ఇరిటేట్ అయ్యి గిలగిల కొట్టుకుంటే ఎందుకంటే వాటికి అసౌకర్యంగా ఉంటుంది ఆ ఇరిటేషన్ అంచేత ఆ ఇరిటేషన్కి ఆ ప్రేగులను పట్టుకొని వదిలేస్తాయి అనమాట ఆ వ్యాపాక నీళ్ళు మోషన్లో కిందకు వచ్చినప్పుడు ఆ నీళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తాయి మన ఆశ్రమంలో చేస్తుంటాం చాలామంది పేషెంట్స్కి ఇట్లా వామ్స్ ఉంటాయి ఇంతంత పొడుగు పాములు కూడా బయటకు వస్తాయి సాకం వచ్చి ఆలాడుతుంటే వీళ్ళ పాపం కెవ్వుని కేకేస్తారు స్టాఫ్ ఎవరు నీళ్ళు లాగి బయట పడేస్తారు ఎందుకంటే అంతంత పాములు కూడా బయటకు వస్తాయి అనమాట చిన్నపిల్లల్లో ఈ పాముల సమస్య ఎక్కువ ఉంటుంది మలబద్ధకం ఉంటుంది కాబట్టి త రోజు మీరు నాలుగు రోజులు ఐదు రోజుల పాటు వేపాకు నీరు ఎనిమ ఎక్కించేసేయండి వాడిని బడికి పంపొచ్చు తర్వాత స్కూల్కి వెళ్ళే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి టిఫిన్ ఫ్రూట్స్ పెట్టి పంపేయండి అట్లాటప్పుడు మీరు ఇంట్లో సేనాధ్వారాలు సెలవుల్లో చేయొచ్చు కానీ ఒక రోజు రెండు రోజులు అవ్వదు కాబట్టి నాలుగైదు రోజులు సమయం పట్టిన బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినిపించేసి పంపేసేయండి మధ్యాహ్నం భోజనం పెట్టొచ్చు సాయంకాలం కూడా కొంచెం ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తినిపిస్తే మంచిది ఎట్లా ప్రేగులు క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా చేయొచ్చు ఎప్పుడన్నా ఇంట్లో పిల్లల భోజనం సరిగా తినట్లేదు ఆకలి అవట్లేదంటే ఇలా రెండు మూడు రోజులు ఎనిమా చేసేటప్పుడు నీళ్ళు కొబ్బరి నీళ్ళు అట్లా ఇచ్చి రెండు రోజులు పెట్టండి సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు పిల్లలైనా రెండు మూడు రోజులు ఫాస్టింగ్ పెట్టేయండి అట్లా ఒకరోజు కాదు జ్యూస్ ఫాస్టింగ్ పెట్టి ఎనిమా చేసేసేయండి ఆకలి బాగా పుడుతుంది అనమాట ప్రేగులు క్లీన్ చేసేస్తే లేచిన వెంటనే నోరు పొక్కులు చూసేసి కానీ బ్రష్ చేసుకున్న వెంటనే ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పిల్లలకి ఎన్ని పడతాయో కడుపు నిండా అన్నీ పట్టించేసేయండి సుమారుగా లీటర్ నుంచి లీటర్ నీళ్ళు ఈజీగా తాగేయగలుగుతారు పిల్లలు వాళ్ళ వయసును బట్టి అలా నీళ్లు కడుపు నిండా త్రాగించేస్తే తోపుడికి మలము జరుగుతుంది ప్రొద్దునట నీళ్లు తాగించి మోషన్ అవ్వటం కోసం ప్రయత్నం చేయండి చెప్పండి పిల్లలకి అట్లా ఒక గంట చదువుకోమనండి హోంవర్క్ చేసుకోమని తాడుకోమనండి ఆసనాలు ఎక్సర్సైజ్లు అన్నీ చేయించండి మీ ఇష్టం ఏదో ఉపయోగించండి మళ్ళీ ఇంకొకసారి రెండో రెండోసారి నీళ్లు తాగిచ్చి రెండు గ్లాసులు మూడు గ్లాసులు మళ్ళా మోషన్ అవటాన్ని ట్రై చేయమండి ఉదయం సార్లు కనుక నీళ్ళు తాగితే రెండు సార్లు మోషన్ వెళ్తుంది ప్రేగులు శుభ్రంగా ఖాళీ అయిపోతాయి ఏ రోజు మోషన్ వెళ్తే అసలు పాములు డెవలప్ కావండి ఇక మంచి ఫైబర్ డైట్ కనుక తింటుంటే కూరలు ఎక్కువ పాలిష్ పట్టని ధాన్యాలు అన్నం వండటం ఆకుకూరలు ఎక్కువ పెట్టడం ముడి కందిపప్పు ముడి పెసరపప్పు ఇట్లాంటివి వాడటం మొలకలు ఇలాంటి మంచి డైట్ మీరు పె పెడుతుంటే ఈ హై ఫైబర్ డైట్ ఏం చేస్తుంది ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు వీటి వల్ల బాగా పెరుగుతాయి ఈ మంచి డైట్ వల్ల ఈ హై ఫైబర్ డైట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని మీ ప్రేగుల్లో పెంచి మీ పిల్లల ప్రేగుల్లో పెంచి వాళ్ళు హెల్దీగా అయ్యేటట్టు చేస్తాయి చెడ్డ సూక్ష్మజీవులన్నీ తగ్గిపోయేటట్టు మల విసర్జనతో పోయేటట్టు ఈ డైట్ హెల్ప్ చేస్తుంది అనమాట ఇలాంటివి చేస్తే పిల్లలకు మళ్ళీ భవిష్యత్తులో పాములు రావు రక్తహీనత సమస్య రాదు చక్కగా గ్రోత్ బాగుంటుంది బలంగా హెల్దీగా పిల్లలు ఉండడానికి అవకాశం ఉంటుంది అందరికీ సెలవు నమస్కారం